కొంతకాలం మనక ఆమె గర్భం ధరించింది. ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి సమస్త విద్యలు నేర్పించింది. నేర్పించి ఆ రాజముద్రిక ఆ పిల్లవాడి చేతిలో పెట్టి, నువ్వు కపిల తీర్థం దగ్గరికి వెళ్ళు, తొండ పొదలు తొండ తీగలు కనబడతాయి, దొండ తీగలు అంటారు కదా, ఆ దొండకాయలు కాస్తాయే ఆ తీగలు అల్లుకుని ఉంటాయి, ఆ దొండ తీగలు తింపు, తింపి నడువు కట్టుకో, ఎందుకంటే నేను సుధర్మ మహారాజు గారు కలిసి ఆ దొండ తీగలు అల్లుకున్న పొదలలో విహరించాం. అప్పుడు మేము నడుస్తున్నప్పుడు ఆ దొండ తీగలు తెగి మాకు చుట్టుకుంటుండేవి. నువ్వు ఆ దొండ తీగలు చుట్టుకుని వెడితే ఇక మళ్ళీ నా గురించి నువ్వేం మాట్లాడక్కర్లేదు, అర్థమవుతుంది సుధర్మ మహారాజు గారికి, రాజముద్రికని ఇమ్మంది. ఈయన ఆ దొండ తీగలు చుట్టుకుని పిల్లవాడు సుధర్ముడి దగ్గరికి వెళ్ళాడు. సుధర్మ మహారాజు గారు చాలా సంతోషించి నువ్వు నా కుమారుడవే అని స్వీకరించాడు. దొండ తీగలు చుట్టుకుని తన దగ్గరకు వచ్చిన తన కొడుకు కాబట్టి తొండమానుడు అని పేరు పెట్టాడు. దొండమానుడు తొండమానుడు, అందుకే తొండమాను చెరువు అని ఇప్పటికే తొండమాన్ చక్రవర్తి తవ్వించినటువంటి చెరువు కూడా మనకి చిత్తూరు జిల్లాలో కనపడుతుంది. అది ఆయన తవ్వించింది వ్యవసాయం కోసమని తవ్వించాడు. ఆ తొండమాన్ చక్రవర్తికి రాజ్యాన్ని రెండు సమభాగములు చేసి ఒక భాగం ఆకాశరాజుకి ఇచ్చాడు, ఒక భాగం తొండమాన్ చక్రవర్తికి ఇచ్చాడు. గతంలో నువ్వు రంగదాసువి, నా కోసం పువ్వులు పట్టుకొచ్చావు, గోపీనాథుడు శపించాడు, అధోలోకంలో పడిపోకుండా నిన్ను కాపాడడానికి మళ్ళీ నిన్ను ఆకాశరాజుకి సోదరుణ్ణి చేసి సుధర్మ మహారాజు గారికి కొడుకుని చేశాను, ఒకప్పుడు నాకు బావి తవ్వావు, ఈ జన్మలో రాజువు కనుక నాకు ఆనందనిలయ విమానాన్ని నువ్వే కట్టించు, నేను అందులో గృహప్రవేశం చేసి ఉంటానని వెంకటేశ్వరుడు అనుగ్రహించాడు తొండమాన్ చక్రవర్తిని, ఎంతటి దయాశాలి. అందుకని పద్మాసనస్తయవు పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. మిగిలిన అవతారాల్లో లాగా తప్పు చేస్తే దండించడం అన్న మాటకి నిండైన మనసుతో ఎంత తప్పు చేసిన వాణ్ణి కూడా క్షమించి వారిలో మార్పు రావాలని కోరుకుంటూ వాడు ధర్మపథంలో ఉండాలని కోరుకునేటటువంటి గొప్ప రూపం శ్రీవేంకటేశ్వరుని యొక్క రూపం. ఎంతమందిని అనుగ్రహించాడంటే మహానుభావుడు ఒకరా.